ముఖ్యంగా ప్రభుత్వానికి నేను తెలియజేయాలనుకుంటున్న ప్రధానంగా ఉన్న అంశం ఏంటంటే ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు కాంట్రాక్టర్ల వ్యధలు రాబోయే రోజుల్లో మన గతంలో రైతుల ఆత్మహత్యలు చూసాం అలాగే ఈ మధ్యన ఇసుక కొరత వలన అది కూడా డీటెయిల్గా చర్చిద్దాం ఇసుక కొరత వలన భవన కార్మికుల ఆత్మహత్యలు కూడా చాలా చూసాం ఇప్పుడు కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు దిశగా మనం ముందుకెళ్తున్నామా అనే ఆందోళన కలుగుతుంది ఎంతోమంది కాంట్రాక్టర్స్ చాలామంది చిన్నవాళ్ళు ఎన్ఆర్జిఎస్ వర్క్స్లో ఏంటంటే అది మోర్ ఆఫ్ ఎ ప్రెస్టేజ్ అది ఏదో మన గ్రామంలో మనం చిన్న చిన్న ఈ పనులన్నీ మనం చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది కేంద్ర ప్రభుత్వం నిధులే ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 15 లక్షల నుంచి 1 కోటి 2 కోట్ల వరకు గ్రామాభివృద్ధికి ఆల్మోస్ట్ మార్జిన్ లేకుండా కష్టపడి చాలా పనులు చేశారు అవన్నీ కూడా నేను ఇక్కడ మినిస్ట్రీలో కూడా కనుక్కున్నాను మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా నా రూట్లో నేను ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఎన్ఆర్జిఎస్ వర్క్స్ చేశారో వాళ్ళందరినీ కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ అనే ఒక మిషన్తో ఆ పేమెంట్స్ అన్నీ ఆపి ఇప్పుడు కొత్తగా ఎవరైతే పనిచేసుకుంటున్నారో జనరల్గా ఇప్పుడు వర్క్లు ఎవరికి ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే దాని గురించి మళ్ళీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళకి పేమెంట్స్ ఇస్తూ గతంలో వర్క్ చేసిన వర్క్స్కి మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి డబ్బు వచ్చిందో ఈ విజిలెన్స్ మిషన్తో ఆ అమౌంట్లన్నీ ఆపారు మరి అది అలాగే పక్కన ఉంచారా లేదంటే అది మరి ఆనెస్ట్ గవర్నెన్స్ బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియాలిటీ అంటే నిజంగా ఏం జరుగుతుంది విలువలు మన మాటల వరకేనా మరి చేతల్లో అది ఎందుకని జరగట్లేదు అని చూడవలసిన బాధ్యత ఈ కాంట్రాక్టర్కు ఉన్న కష్టాలు ఏంటి అన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంకొక మేజర్ ఎలిగేషన్ ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి ఏ సామాజిక వర్గం అనేది నేను మాట్లాడితే బాగోదు అది ప్రపంచం మొత్తం తెలుసు ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి సంబంధించిన కాంట్రాక్టర్స్ అయితే ఇక వారి జీవితంలో వారికి ఆ పేమెంట్లు రావు అన్న విధంగా ఆ వ్యవహారం నడుస్తుందని కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం వారికి పెద్దగా పేమెంట్లు వచ్చిన దాఖలాలు కూడా పెద్దగా లేవు సో కాబట్టి దయచేసి మీరు ఈ లిస్టులన్నీ తెప్పించుకొని ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి ఆపేస్తున్నారు అన్నమాట నిజమా కాదా అసలు ఆ సిఎఫ్ఎంఎస్లో అసలు మాయమైపోయిన టోకెన్ నెంబర్ల పరిస్థితి ఏంటి ఎందుకంటే కాంట్రాక్టర్స్ కూడా ఏమోనో భయం ప్రభుత్వం మీద మనం కోర్టుకు వెళ్తే ఏదో లిటిగేషన్ పెట్టేస్తారన్న భయం కోట్ల రూపాయలు పనులు చేసిన వారికి అసలు అక్కడ టోకెన్ నెంబర్లు ఆ సిఎఫ్ఎంఎస్లో క్లారిటీ అన్నది లేకుండా కేవలం బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం ఉన్నవారికి మరి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వ చట్టాలు చూస్తే లంచం ఇచ్చిన వాడికి 7 సంవత్సరాలు జైలు లంచం పుచ్చుకున్న వాడికి 30 సంవత్సరాలు జైలు అంటున్నారు మరి నిజంగా మరి ఏ బిల్లు క్లియర్ అయినా కూడా ప్రజలందరూ చాలామంది మాట్లాడుకునేది మరి కనీసం 10% ఇస్తే కానీ పని జరగని పరిస్థితి అంటున్నారు ఇందులో నిజాలు ఎంత అన్నది ముఖ్యమంత్రి గారే దయచేసి వెరిఫై చేయవలసిన అవసరం ఉంది మీరు నీతిపరులే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ మరి అందరికీ తెలిసిన సామెత పిల్లే కదా అని చెప్పి గదిలో పెట్టి కొడితే తిరగబడి కళ్ళు పీకేస్తుందని అలాగే ఈవెన్ ఈ కాంట్రాక్టర్స్ కూడా ఇంకా ఇలాగే మన ప్రభుత్వం హెరాస్ చేస్తే పేమెంట్ ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా కోర్టుని ఆశ్రయిస్తారు కోర్ట్స్ కూడా ఏదైనా ఒకటి అలా ఆత్మహత్య లాంటివి ఏదైనా పొరపాటు జరిగితే సుమోటోగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ పేమెంట్స్ అన్నీ కూడా
మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో క్లియర్ చేసేస్తే చాలా బాగుంటుంది. మీకు తెలిసి ఇది జరుగుతుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు, మిమ్మల్ని గాఢంగా ప్రేమించే అభిమానులు కూడా అనుకోవట్లేదు. కానీ తప్పు జరుగుతుంది అన్న మాట నిజం. గత ప్రభుత్వంలో అంటే ప్రభుత్వం పర్పెచువల్ అయినప్పుడు గత ప్రభుత్వంలో పనులు చేసిన వారిని తస్మదీయులుగాను, ఈ ప్రభుత్వంలో పనిచేయడానికి వచ్చిన వారిని అస్మదీయులుగాను భావించడం సమంజసం కాదు. కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ పనే చేసుకుంటారు. వాళ్ళని మనం ఈరోజు ఇలాగ చేసి కేవలం ఒక జాతి మీద ద్వేషంతో, ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో ఇవన్నీ చేస్తున్నామన్న అప్రదిష్ట మన ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదు. ఇలాగే ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్సే కాకుండా ఇతర కాంట్రాక్ట్స్ అన్నీ కూడా సుమారు ఒక అంచనా ప్రకారం ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ అనే ఒక మంచి సిస్టము ఫాలో అయ్యేవారు గతంలో కూడా. ఆ సిఎఫ్ఎంఎస్ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ పనులు చేసినా సరే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఒక టోకెన్ అనేది, ఒక టోకెన్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది. ఆ కేటాయించిన టోకెన్ నెంబర్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ప్రభుత్వానికి ఆ నిధులు సమకూరిన వెంటనే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఆ నిధులు వాళ్ళకి రిలీజ్ చేయటం. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. ఎంత ట్రాన్స్పరెన్సీలో ఉన్నా కాస్త ఏదైనా వేరే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఏ గుడ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. బట్ ఇప్పుడు జరిగింది ఏంటి, గత మార్చి తర్వాత ఉన్న నెంబర్లన్నీ కూడా తీసివేసి కొత్త నెంబర్లు ఎవరికి ఇవ్వటం జరగలేదట. సుమారు గత ప్రభుత్వం మారి మన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అప్రాక్సిమేట్గా 25,000 నుంచి 30,000 కోట్లు ఓవరాల్గా బకాయిలు ఉంటే సుమారు ఒక 10,000 కోట్ల రూపాయల వరకే పే చేయటం జరిగింది. ఆ మిగిలిన వారు ఎవరై కూడా ఇప్పుడు అక్కడ టోకెన్ నెంబర్లు లేవు, వారికి డబ్బు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. గతం గత ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి సంబంధం లేదు,